నా పేరు అవినాష్. మాది విజయవాడ. మాది ఒక చిన్న కుటుంబం, అలాగే మిడిల్ క్లాస్. మేము రెంట్ హౌస్లో ఉంటున్నాం. మాకు ఇంట్లో డబుల్ కాట్ మంచం లేదు. అయితే ఎప్పటి నుండో ఓ డబుల్ కాట్ మంచం కొనుక్కోవాలి అన్న కోరిక నాకు బలంగా ఉండేది. అది కొత్తగా కొనాలి అంటే సుమారుగా 30,000 రూపాయల పైన ఉంటుంది. ఇక ఆ పొజిషన్లో మేము లేకపోవడంతో ఎక్కడైనా సరే ఓ సెకండ్ హ్యాండ్లో ఓ ఓల్డ్ మంచం ఉంటుందేమో అని ట్రై చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులు పోయాక ఒక కార్పెంటర్ వద్ద ఓల్డ్ డబుల్ కాట్ మంచం ఉందని తెలిసి వెళ్ళారు. 8,000 రూపాయలకు ఒక బాక్స్ డబుల్ కాట్ మంచం సెట్ అయింది. ఇక నేను ఆ మంచాన్ని మా బెడ్రూమ్లో సెట్ చేశాను. విచిత్రం ఏంటంటే ఆ మంచం బాక్స్ యొక్క లోపల భాగంలో ఏదో ఓ తెల్లని పదార్థం మాకు కనిపించింది. అది ఏమై ఉంటుంది అని అతన్ని అడిగితే స్మెల్ రాకుండా ఆ పౌడర్ని ఆ బాక్స్లో పెడతారు అని చెప్పాడు. ఇక నాకు ఉన్న అనుమానం తీరిపోయింది. మొదటి రోజు నేను ఆ మంచంపై పడుకున్నాను. కానీ ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. కొత్తగా తెచ్చుకున్న మంచం కదా, ఇంకా అలవాటు కాలేదేమో అని సరిపెట్టుకున్నారు. రెండవ రోజు కూడా సేమ్ అలానే జరిగింది. అలా 15 రోజుల వరకు అదే పరిస్థితి. ఇక సరిగ్గా అప్పుడే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. సిస్టర్కి నాకు, అలాగే అమ్మకి నాన్నకు ప్రతిరోజు గొడవలు అవుతూనే ఉండేవి. దానికి తోడు ఆ మంచం మీద పడుకున్న ప్రతి రాత్రి కూడా నాకు నిద్ర పట్టేది కాదు. ఇలా కొన్నాళ్ళు జరిగాక ఆ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందో ఏమో అని వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాం. అయినా సరే అప్పటికీ మా ఇంట్లో గొడవలు అలానే ఉన్నాయి. పైగా ఆ ఇంటికి మారాక ఆ మంచంపై పడుకున్నటువంటి నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. రాత్రి 3 గంటల దాకా మాత్రమే నాకు నిద్ర పట్టేది. ఇక ఆ కారణంగా ఉదయం 8 గంటలు దాటితే గానీ నిద్ర లేవలేకపోయేవాడిని. అమ్మ నన్ను తిడుతూ ఉండేది. ఒకరోజు మా సిస్టర్ని ఆ మంచంపై నిద్రపోమని చెప్పాను. తాను ఆ రాత్రి పడుకుంది. ఆమె నిత్యం గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉండటంతో ఆమెకు అలాంటి సమస్య రాత్రి రాలేదు. తాను హాయిగా పడుకున్నానని నాతో చెప్పింది. నాకేమీ అర్థం కావటం లేదు. ఏదో జరుగుతుంది అన్న అనుమానం నాలో చాలా ఎక్కువైంది. ఒకరోజు నేను మా ఫ్రెండ్తో కలిసి సెకండ్ షో మూవీకి వెళ్ళి రావటం జరిగింది. ఇక ఆ మూవీ చూసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 1 గంట దాటింది. మా వాళ్ళంతా నిద్రపోతున్నారు. సరే, వాళ్ళ నిద్రని ఎందుకు బాడు చేయడం? ఎవరిని లేపకుండా నేను అదే మంచంపై తలుపులు వేసుకుని పడుకున్నాను. ఆ రూమ్ కిటికీ కూడా తెరిచే ఉంది. సరిగ్గా కిటికీ పక్కనే నా మొబైల్ పెట్టి నిద్రపోతూ ఉన్నాను. ఇక ఆ కిటికీ పక్క నుండి టెరెస్ పైకి వెళ్ళే మెట్లు ఉంటాయి. సరిగ్గా అదే మెట్లపై నుండి ఒక స్త్రీ వెళ్తూ ఉన్నట్టుగా కాళ్ళ గజ్జల శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం మరింత ఎక్కువగా కమ్ముకుంటుంది. మరింత వేగంగా పరిగెత్తినట్టుగా అడుగుల చప్పుడు వినిపిస్తూనే ఉంది. ఆమె అడుగుల చప్పుడుకి నేను నిద్రపోతూ ఉన్న రూమ్ అంతా ఊగిపోతున్నట్టుగా వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఆమె అడుగుల చప్పుడు టెరెస్ పైకి చేరుకుంది. చుట్టూ పరుగులు పెడుతూ ఉన్నట్టుగా గజ్జల శబ్దంతో పాటు ఆమె అడుగుల శబ్దం కూడా వినిపిస్తుంది. మళ్ళీ ఆమె మెట్లపై నుండి క్రిందకు వస్తుంది. ఈసారి ఆ శబ్దాలు మరింత ఎక్కువగా వినిపించడంతో నా రూమ్లో మరింత వైబ్రేషన్ పెరిగిపోయింది. ఇక ఆ టెన్షన్ని తట్టుకోలేకపోయాను. ఆ ఒత్తిడికి కిటికీపై ఉన్న నా మొబైల్ ఓపెన్ అయింది. మొబైల్ యొక్క లైటింగ్ నాకు క్లియర్గా కనిపిస్తోంది. ఆ వెంటనే ఆ వైబ్రేషన్కి ఒక హిందీ సాంగ్, తూ మేరి బాయ్ ఫ్రెండ్ మే తిరి గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి ఆ హిందీ మూవీ సాంగ్ ప్లే అవుతుంది. నా ఒళ్ళంతా ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. కళ్ళు తెరిచి చూస్తూ ఉన్న నేను భయపడుతూ వెంటనే ముఖానికి దుప్పటి కప్పుకున్నాను. పాట ప్లే అవుతూ ఉంది. కానీ ఆ స్త్రీ యొక్క పరుగు కంటిన్యూగా పైకి కిందకి పరిగెడుతూ ఉన్నట్టుగా వినిపిస్తుంది. నేను భయంతో ఒళ్ళంతా దుప్పటి చుట్టుకొని 2 కళ్ళు గట్టిగా మూసుకొని పడుకున్నాను. కొంతసేపటికి ఆ అడుగుల శబ్దం పూర్తిగా ఆగిపోయింది. నేను కప్పుకొని ఉన్న దుప్పటి పక్కకు తీశాను. ఇక గదంతా గాలించి మెల్లగా మంచంపై నుండి క్రిందకి దిగాను. ప్లే అవుతూ ఉన్న సాంగ్ని ఆఫ్ చేశాను. నిజంగా ఆ క్షణం నా గుండె ఆగిపోతుందేమో అన్న రీతిలో నేను మారిపోయాను. ఇప్పటి వరకు అలాంటి సందర్భం నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఒక నెగిటివ్ ఎనర్జీకి మొబైల్ ఆన్ అవటం, అంతేకాకుండా ఆ వైబ్రేషన్కి
ఒక సాంగ్ కూడా ప్లే అవడం అనేది ఎవ్వరూ నమ్మలేని విషయం. కానీ ఆ రోజు అలా జరగటంతో నిజంగా నాకు అది ఒక భయంకరమైన అనుభూతిగా మిగిలిపోయింది. ఆ రాత్రి అంతా భయపడుతూనే గడిపాను. ఆ విషయం ఉదయాన్నే అమ్మతో చెప్పాలి అనుకున్నాను. కానీ అప్పటికే నా గురించి అమ్మ ఏదోలా ఆలోచిస్తోంది. ఇక మళ్ళీ నేను ఆ విషయం చెప్పానంటే నన్ను పిరుగుబాటుగా భావిస్తారు అన్న భయంతో ఎవరికి చెప్పకుండా ఊరుకున్నాను. ఆ మరుసటి రోజు నేను ఆ మంచంపై పడుకోను అని చెప్పాను. అందుకు అమ్మ నా వైపు కోపంగా చూస్తూ, డబుల్ కాట్ మంచంపై పడుకోవటానికి నీకేమైనా పోయేకాలమా అని గట్టిగా కొసురుకుంది. నిజంగా ఆ మాటకి నేను చాలా చిన్నపోయాను. నాకేదోలా అనిపించింది. నేను బయటకు వెళ్తున్నాను. అప్పటికి సమయం రాత్రి 10 గంటలుగా వస్తుంది. 11 గంటల వరకు కూడా నా ఫ్రెండ్తో గడిపి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాను. అంతా అప్పటికి నిద్రపోతున్నాను. నా టెర్రస్పై ఎవరో ఉన్నట్టుగా అనిపించింది. తల పైకెత్తి చూశాను. ఒక వ్యక్తి టెర్రస్ గోడపై కూర్చొని ఉన్నాడు. నా కళ్ళకు ఆ దృశ్యం క్లియర్గా కనిపిస్తుంది. ఎవరే ఉంటారు అని నేను పరీక్షగా చూస్తూ ఉంటే ఆ నల్లని ఆకారం కూడా నా వైపే చూస్తూ ఉన్నట్టుగా అనిపించింది. ఎవరు ఈ టైంలో మీదను కూర్చున్నారు అని వేగంగా మెట్లపై నుండి టెర్రస్ పైకి చేరుకున్నారు. టెర్రస్ పైకి వెళ్ళి చూస్తే అంతవరకు కనిపించిన ఆకారం ఆ గోడ వద్ద నాకు కనిపించలేదు. ఒక్కసారిగా నా ఒళ్ళంతా చెమట పట్టేసింది. మరి ఇంతవరకు ఇక్కడ కూర్చొని ఉన్నదే అసలెవరు అని టెర్రస్ అంతా గాలించారు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఒక్కసారిగా నా వెన్నులో వణుకు మొదలైంది. ముందుకు తిరిగి నడిచే ధైర్యం లేక వెనక్కి తిరిగి చూస్తూ ఒక్కో అడుగు వేసుకుంటూ వెనక్కి వెళ్తున్నాను. ఒక్కో మెట్టును దిగి క్రిందకి చేరుకున్నాను. భయంతో నా శరీరం వణికిపోతుంది. మెల్లగా నా గదిలోకి వెళ్ళిపోయాను. ఆలస్యం చేయకుండా బెడ్ బల్బ్ ఆన్ చేసి దుప్పటి కప్పుకొని నిద్రపోయాను. ఎప్పుడూ లేనంతగా కొన్ని క్షణాల్లో నాకు నిద్ర పట్టింది. నేను బాగా నిద్రలో ఉన్నాను. ఇక అప్పుడే దుప్పటి కప్పుకుని ఉన్నటువంటి నా స్టమక్పై ఎవరిదో చేయి పడింది. ఆ చేయి తాకిడికి నాకు మెలకు వచ్చింది. కానీ నా చూపు కూడా అటువైపు మరల్చలేకపోయాను. కాళ్ళు చేతులు కదుపుదామన్నా సరే నా శరీరం సహకరించటం లేదు. నా స్టమక్పై పడ్డ చేయి నా స్టమక్ని గట్టిగా నొక్కుతుంది. ఆ చేయి అలా నొక్కుతూ ఉంటే నా కడుపులో విపరీతమైన నొప్పి ఆ చెయ్యి మరింత గట్టిగా నలిపిస్తోంది. కడుపులో నొప్పి భరించలేక మెలుకలు తిరుగుతూ ఉన్నాను. కడుపులో నొప్పిని భరించలేకపోతున్నాను. విపరీతంగా ఏడుస్తున్నాను. అయినా సరే నా ఏడుపు నా గొంతు దాటి వినిపించటం లేదు. ఇంకా కొంత సమయం అలా ఉంటే నాకు చావు తథ్యం అన్న స్థితిలోకి వచ్చేసాను. అలా గంట సమయం గడిచింది. ఇక అప్పుడే మా అమ్మ ఇంటి పనుల కోసం నిద్ర లేచింది. ఆమె లేచేసరికి నా కడుపులో ఉన్న నొప్పి అంతా కూడా ఒక్కసారిగా మటు మాయమైంది. నేను వెంటనే పైకి లేచి గడియారం వైపు చూశాను. సమయం సరిగ్గా 4 గంటలుగా వస్తుంది. అలా 4 రోజులు నాకు అనిపించింది. ప్రతిరోజు అర్ధరాత్రి దాటాక ఒక చెయ్యి నా కడుపు నొక్కడం, సుమారుగా గంట సమయం పాటు నేను ఆ నరకాన్ని అనుభవించడం ఇలా జరుగుతూ ఉండగా ఇంకా ఎనన ఉంటే నేను చావటం ఖాయమని గ్రహించి అమ్మతో అసలు విషయం చెప్పేశాను. నా మాటలు విన్న అమ్మ నన్నేమీ అనలేదు. సరికదా, ఆ రోజు ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. డాక్టర్కి నేను ఆ విషయం అంతా చెప్పాను. ఇక వెంటనే డాక్టర్ గారు నాకు స్కాన్ చేయించారు. అంతా బాగానే ఉంది, కనీసం గ్యాస్ట్రిక్ కూడా లేదు అని తెగేసి చెప్పారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసాం. ఇక నాకు నెగిటివ్ ఎనర్జీపై అనుమానం కలిగింది. మసీదుకు పోవడం జరిగింది. అక్కడ ఒక నిమ్మకాయ నాకు ఇచ్చారు. నా పక్కన నిమ్మకాయ పెట్టి పడుకున్నాను. ఆ రోజు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలా 3 రోజులు గడిచింది. మళ్ళీ వేరొక నిమ్మకాయ తీసుకువచ్చారు. అలా సుమారుగా 4 రోజులు గడిచింది. ఒకరోజు ఆ నిమ్మకాయ వాడిపోవటంతో నిమ్మకాయ పక్కన పెట్టి వేరొక నిమ్మకాయ తీసుకురావటం మర్చిపోయాను. ఎప్పటిలాగే 10 గంటల సమయానికి నిద్రపోయారు. గాఢంగా నిద్రపోతూ ఉన్న నాకు ఇద్దరు వ్యక్తులు నా మంచంపై కూర్చొని మాట్లాడుకోవటం నా దృష్టిలో పడింది. సుమారుగా వారి వయసు 40-45 మధ్యలో ఉంటుంది. ఇద్దరూ విపరీతంగా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నేను చూస్తూనే ఉన్నాను. వారు గొడవ పడుతూనే ఉన్నారు. వారి మాటలు నా చెవిలో స్పష్టంగా వినిపిస్తున్నాయి.
చాలా సమయం గడిచితే ఇక అంతలో ఒక్కసారిగా నేను పైకి లేచాను. అంతే ఆ మరుక్షణం వారిద్దరూ అక్కడి నుండి మాయమవటం జరిగింది. మళ్ళీ నా ఒంటికి చెమటలు పడుతున్నాయి. వెనక్కి తిరిగి డోర్ తీయాలి అనుకున్నాను. ఒక్కసారిగా అదే మంచం పక్కనే ఉన్న గోడపై ఒక నల్లని నీడ నా కంట కనిపించింది. తిరిగి చూస్తే అది ఒక స్త్రీ యొక్క ఆకారం. తలపై జుట్టంతా విరపూసుకుని అది భయంకరంగా కనిపిస్తూ ఉన్న నీడ అది. నా కాళ్ళు చేతులు భయంతో వణికిపోతున్నాయి. గట్టిగా అరవాలి అనుకున్నాను, కానీ నా గొంతు నుండి నా స్వరం బయటికి రావటం లేదు. ఆ నీడవంక అలా చూస్తూనే ఒక్కో అడుగు వెనక్కి వేసుకుంటూ ఒక్కసారిగా డోర్ తీసుకుని అమ్మ వద్దకు పరిగెత్తుకు వచ్చాను. ఆ విషయం అమ్మతో చెప్తే, నువ్వు అనవసరంగా భయపడి ఏదో భ్రమపడుతున్నా, మా అందరినీ భయపెడుతున్నా అని నాతో వాదించింది. ఇక చేసేది ఏమీ లేక ఆ రాత్రి హాల్లోనే పడుకున్నాను. మళ్ళీ మరుసటి రోజు అమ్మ తిడుతుంది అన్న భయంతో అదే బెడ్పై పడుకోవలసి వచ్చింది. రాత్రి 11 గంటల వరకు కూడా మొబైల్లో స్వాతి ముచ్చే మూవీ చూస్తూ గడిపాను. మూవీ లాస్ట్లో కమల్ హసన్ జయ ప్రదరం తన ఒడిలో వేసుకుని ఏడిస్తూ ఉన్నటువంటి సీన్ అది. ఆ సీన్ చూసి మొబైల్ ఆఫ్ చేసి పడుకున్నాను. అప్పటికే నిద్ర ముంచుకు వస్తుంది. ఆ సీన్ నా కళ్ళ ముందే కదలాడుతూ ఉంది. నేను నిద్రలో ఉన్నాను. ముందు రోజు కనిపించినటువంటి ఆ వ్యక్తి నా కాళ్ళ వద్ద కూర్చొని ఉంటే అతని భార్య తన ఒడిలో తల పెట్టుకుని ఏడుస్తోంది. ఇక ఆమెను చూసి తాను కూడా ఏడుస్తున్నాడు. ఇలా చాలా సమయం గడిచింది. నేను చూస్తూనే ఉన్నాను. వారిద్దరూ అలా ఏడుస్తూ ఒక్కసారిగా నాపై విరుచుకుపడ్డారు. ఇద్దరు నాకు ఊపిరి ఆడకుండా నా గొంతు నొక్కేస్తున్నారు. ఊపిరి ఆడక విలవిల్లాడిపోతున్నాను. కాళ్ళు చేతులు తన్నుకుంటున్నాను. నేను గట్టిగా అరుస్తున్నాను. నా అరుపులు అమ్మ నాన్న మా చెల్లికి వినిపించటంతో అంతా లేచి నా వద్దకు పరిగెత్తుకు వచ్చారు. అప్పటికే నేను ఏడుస్తున్నాడు. నన్ను లేపి నా ముఖాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగారు. జరిగిందంతా నేను వారికి చెప్పాను. అప్పటికే అమ్మకు అర్థమైంది. ఆ మరుసటి రోజు నుండి ఆ మంచంపై పడుకోవద్దని చెప్పింది. నేను అలాగే చేశాను. ఆ రోజు నుండి నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయితే ఇది మంచం యొక్క ప్రభావం అని ఆ మంచాన్ని ఇంటి వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో పడేశాం. ఇక ఆ రోజు నుండి నేను హాయిగా ఉన్నాను. మరి అది ఆ మంచం యొక్క ప్రభావం అని మీరు అంటారా? అలా అయితే ఆ మంచంపై పడుకుంటే అలా ఎందుకు జరుగుతుందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఆల్.